కుందేలు అటలాడుకుందామని ఒంటరిగా రాతినెక్కి గంతులేయబోయింది. ఎగిరి జారి పడిపోయే కాలేమో విరిగిపోయే లవ్లమాని మొత్తుకుని కదరలేక ఏడ్చింది. పీచుకమ్మ చూసింది, పిల్లికెళ్ళి చెప్పింది. పిల్లి మామ పరిగెత్తి కొంగమ్మకు చెప్పింది. అందరూ పరిగెత్తుకొచ్చి కుందేలును లేవదీసి తన ఇంటికి చేర్చిరి. వైద్యుని పిలిపించిరి, డాక్టర్ ఎద్దన్న వచ్చి సిస్టర్ చిలకమ్మ వచ్చి గాయాలను కడిగి కసరమందు వేసిరి. కర్రను కట్లు కట్టి కాలు చుట్టూ బట్ట చుట్టి కంగారు పడకనిరి కదలకుండా ఉండమనిరి. కోడి పిల్ల కంగ పిల్ల కాకి పిల్ల కొంటి కోతి పలకరించవచ్చాయి, పండ్లు తెచ్చి ఇచ్చాయి. కొంటి కోతి ముందుకొచ్చి కాలు పట్టి లాగి చూసి కలవరమే వద్దంటూ కబుర్లన్నో చెప్పబోయే పరమశయము గాని ప్రాణాలే పోయాయని గిలిగిలిమని కొట్టుకొని వలవల కుందేలు ఏడ్చే ఇరుగు పరుగు నేస్తాలని బంధువులను చూసి చెప్పే మీరందరూ లేకపోతే నాగతి ఏమవునో కదా. పులిరాజో వనరాజో నన్న చేయి పలహారం, మీ సాయం వల్ల నేను బ్రతికి బట్ట కట్టాను. ఎప్పటికీ మరువనమ్మ మీ అందరి మమకారం. కష్ట సుఖములు ఎందుకు కావాలి, సత్కారం కావాలి సత్కారం.